హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన గార్డెన్ వీడియో రాబోతుంది అది మనకు ఆకుముడత అవి ఏంటి ఫ్లవర్స్ సరిగ్గా రాకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది అది కూడా మనం ఖర్చు పెట్టి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో వేస్ట్గా పడేసే పుల్లటి మజ్జిగి ఉంటుంది కదా దాన్ని యూజ్ చేసే చూడండి ఆకుపైన మూడు పాలకూర ఫ్లవర్స్వి ఫ్రూటింగ్వి కూడా వెజిటేబుల్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది చిట్కా ఈజీ చిట్కా టూ మినిట్స్లో అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే అది ఇప్పుడు నేను చూపిస్తాను ఇంకొకటి మనకి వెజిటేబుల్స్లో అయితే బీరకాయ ఇంకా సోరకాయ దోసకాయ ఇలాంటి ఏ చెట్లకైనా యూజ్ అవుతుంది ఆకుకూరలకే కాదు బీరకాయకి చూడండి ఆకు అయితే పురుగు ఉంటుంది దాన్ని దాన్ని కనిపించినప్పుడల్లా తీసేస్తూ ఉండండి ఇంకా అలాగే నేను ఇప్పుడు చెప్పే మజ్జిగతో చిన్న ఒక లిక్విడ్ చూపిస్తాను అది కూడా మీరు యూజ్ చేయండి చూడండి ఇక్కడైతే మొత్తం పూత మొత్తం రాలిపోయింది నేను ఇంకా అదే లిక్విడ్ యూజ్ చేస్తున్నాను చూడండి మీకు పురుగులు కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను బీర చెట్లకి నేనైతే ఇదే లిక్విడ్ యూజ్ చేస్తున్నాను మీరు కూడా యూజ్ చేయండి అప్పుడు ఆకులు మంచిగా వస్తాయి పూత కూడా రాలిపోకుండా ఉంటుంది కాయలు కూడా ఇంత పిందె చిన్న పిందెల్లా ఉన్నప్పుడే వాటిని మొత్తం కొరికేసి రెడ్గా అయిపోతున్నాయి అవి అలాంటి ఏవైనా పురుగులు వచ్చినా కూడా లేకపోతే పిందె పూత రాలిపోతున్నా కూడా నేను చెప్పే ఇప్పుడు ఈ చిట్కా అనేది బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది దాన్ని ఇలా పనిచేస్తున్నది ఈ లిక్విడ్ నేనైతే పట్నంలో పల్లెటూరు ఆ పద్మ ఆంటీ ఉన్నారు కదా వా తను వీడియో చూసి నేను కూడా ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసి అయితే మనకు పెద్దగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో ఆ గ్లాస్తో తీసుకోవాలి అందులో ఒక టూ స్పూన్స్ పసుపు వేసుకోండి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే మనకు కొంచెం మరీ తిక్కుగా కాకుండా కొంచెం ఏదైంది ఒక ఏమంటారు హాఫ్ బకెట్ అట్లా వాటర్లో కలిపేసుకుంటే సరిపోతుంది అది దానికి కొలత ఏముండదండి మనం చూసుకొని పోసుకోవాలి అంటే మరీ వాటర్ వాటర్లా చేసేసుకోవద్దు మనకు అర్థమైపోతుంది అప్పటికే కలిపేసుకున్న వాటర్ని అన్ని చెట్లకి పోసేసుకోండి ఇవి యాంటీ ఫంగస్ మొ మొత్తము క్లియర్ చేస్తుంది చాలా బాగా వస్తాయి ఫ్రూటింగ్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కూడా చాలా చాలా బాగా వస్తాయి నేను ఆల్రెడీ ట్రై చేశాను చాలాసార్లు మంచి రిజల్ట్ వస్తుంది నేనైతే దిగండి ఇక్కడ పాలకూరకి చుక్క కూర ఇంకా సపోటా చెట్టుకి ఇంకా అలాగే రస్బెర్రీ మమ్మీ తీసుకొచ్చాను నేను నర్సరీ నుంచి దానికి కూడా కొంచెం పోసాను ఇంకా ఏ చెట్లు ఉన్నా సరే అండి వాటికి ప్రతి వాటికి పోయొచ్చు రోజ్ ఫ్లవర్స్కి ఇవైతే సీత సీతజడ పువ్వులు అంటారు వాటిని ఇంకో ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్స్కి కూడా చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి అన్ని చెట్లకు పోసేసుకోవచ్చండి ఆకుకూరలకు ఇంకా నేను నిమ్మ చెట్టుకి కూడా రోజ్ ఫ్లవర్ చెట్టుకి అన్ని చెట్లకు పోసానండి నేను చాలా మందారం చెట్టుకి కూడా చాలా చాలా బాగా హెల్తీగా మునగ చెట్టుకి కూడా హెల్దీగా పెరుగుతాయి మంచిగా ఫ్లవర్స్ అయితే చాలా చాలా పెద్దగా మంచిగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే కింద ఒక ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి నేను ఈ వీడియోస్ పెట్టినా కూడా అవి మీ వరకు వస్తాయి ఇంకా చూడండి నా చెట్లు అయితే ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఫ్లవర్స్ కూడా చాలా చాలా బాగా వస్తాయి మీకు వన్ వీక్లోనే రిజల్ట్ తెలిసిపోతుంది చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి Okay, my bye. See you in next video.